తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, మహిళలు భారీ స్థాయిలో పాల్గొని ఎన్టీఆర్కి నివాళులు అర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు వంటివి చేపట్టారు. దీనిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసుతో మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సార్వభౌమ నందమూరి ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు రాజమహేంద్రవరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా నివాళులర్పించడానికి భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులతో పాటు మహిళలందరూ కూడా భారీ ఎత్తుగా పాల్గొనడం జరిగింది. దీంతోపాటు ఈరోజు మన దగ్గర ఆదిరెడ్డి వాసు గారు కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా చూడొచ్చు ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి రాజమహేంద్రవరంలో కూడా ఘన నివాళులు అయితే అర్పించడం జరిగింది. ముందు ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకుంటారు? ముందుగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. పేదవారికి సుమారు 100 మందికి చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ గారు ఆధ్వర్యంలో ఏదైతే మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారో దాంట్లో పాల్గొని అక్కడి నుంచి పట్టణ అధ్యక్షులు రెడ్డిమణి గారు కార్యక్రమం పెట్టారు. అది అయిన తర్వాత సుమారు 100 మంది సంజీవిని బ్లడ్ బ్యాంక్ దానివేపేటలోని బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అవుతూ ఉంది. చివరాఖరిగా ఆర్ట్స్ కాలేజ్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర మరలా అక్కడ పేదవారికి బట్టలు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒకటే, అన్నగారిని స్మరించుకొని సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలనే ఒక ఆలోచనతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేయడం జరిగింది. ప్రధానంగా ఒకటే అడుగుతూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించేటప్పుడు ఏనాటి ఆ రోజున ఏ పరిస్థితులు ఉన్నాయో అది అదే మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. ఆనాడు తెలుగువాడిని ఏదైతే చిన్న చూపు చూసేవారో, చులకన భావంతో చూసేవారో అదే మరలా పునరావృతం అయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తెలుగు వాళ్ళందరూ కూడా ఐక్యం కావాలా, మన జాతిని కాపాడుకోవాలా. ఈరోజు రాష్ట్రాన్ని చూసి చాలా చులకన భావంతో హేళన చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ పెద్దలపైన ఆ రోజు పోరాడింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం. అదే ఢిల్లీ పెద్దల దగ్గర ఈరోజు మనం అవమానపడే పరిస్థితులు ఉన్నాయి. ఏపీ రాజధాని ఏదిరా అంటే చెప్పుకోలేని పరిస్థితి. మీ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఎంతరా అని అంటే పక్క రాష్ట్రాల కన్నా ఎక్కువ అని చెప్పి చెప్పుకునే పరిస్థితి. నిత్యావసర ధరలు ఎక్కువ, ఇలా అనేకమైన సమస్యలతోటి రాష్ట్రం సతమతం అవుతూ ఉంది. పక్క రాష్ట్రాలందరూ కూడా హేళన చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగు ప్రజలారా మేలుకోండి, తెలుగుదేశం పార్టీని ఆదరించండి. అన్న నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితోటి అడుగులు ముందుకేస్తా ఉన్నాం. ఈ యొక్క తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కాపాడడం కోసం కృషి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా సహకరించినట్లయితే మళ్ళీ తెలుగుడు సత్తా ఏంటన్నది పక్క రాష్ట్రాలకు పాటు ఢిల్లీ పెద్దలకు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ వర్ధంతి వేడుకలు ఎలాగ జరిగినాయి, కానీ ఈ సంవత్సరం చూసుకుంటే కనుక వైసీపీ నుంచి కూడా చాలామంది నాయకులు టీడీపీలోకి వచ్చి నందమూరి ఎన్టీ రామారావు గారి నివాళులు అర్పించడం కానీ మీకు సపోర్ట్గా నిలబడడం, అలాగే జనసేన సపోర్ట్గా నిలబడడం, ఇదంతా ఎలా చూడొచ్చు? నూతన ఉత్సాహంతో ఉన్నారు. 2 నెలల్లో ఎన్నికలు, నూతన ఉత్సాహం. నిరుడు వర్ధంతి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు కూడా జరిగినాయి, కానీ దానికి రెట్టింపుగా ఈ సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. ఒకటి, జనసేన వారు కేలవడం. రెండవది, ప్రెజర్ నుంచి మార్పు రావడం. ఇంతకుముందు ఒక సేవా కార్యక్రమం మనం పిలిచినా కూడా మహిళలు ఆలోచించేవారు, ఏమో వస్తే ఏ సంక్షేమ కార్యక్రమం తీసేస్తారో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిస్తే. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి తెలుగుదేశం జనసేన అధికారంలో రావాలని ఒక ఆలోచనలో ఉన్నారు. శుభ పరిణామం చూస్తూ ఉన్నారు. ఒక పండుగ వాతావరణం తలపిస్తూ ఉంది నగరం మొత్తం కూడా. కార్యక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడ ఒక పండుగ వాతావరణం తలపిస్తూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నుంచి వలసలు మొదలవుతూ ఉన్నాయి. మేము కూడా ఆచితూచి వస్తున్నారు కదా అని చెప్పి తీసుకొచ్చి భుజాల మీద ఎక్కించుకోవడం కాదు. అతని యొక్క అవసరం ఎంతవరకు ఉంది, అతను పార్టీకి ఏ విధంగా కష్టపడతారు, అక్కడ ఉన్న స్థానిక నాయకత్వానికి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏం చేస్తే మంచిదనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం జనసేన కలయిక చాలా బలంగా ఉన్నాం.